ముఖ్యమైనటువంటి నిర్ణయం ఈరోజు 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 111 జీవో పరిధిలో దాదాపు 84 గ్రామాలు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 111 జీవో ఎత్తేయాలని నిర్ణయించింది. హెచ్ఎండిఏ పరిధి విధి విధానాలే జీవో 111 గ్రామాలకు వర్తిస్తాయన్న ప్రభుత్వం హిమయ సాగర్ ఉస్మాన్ సాగర్ కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఉస్మాన్ సాగర్ హిమయ సాగర్ హైదరాబాద్ నగరానికి నీరందించే జంట జలాశయాలు. 1996లో వీటిని కాపాడేందుకు నాటి ప్రభుత్వం 111 జీవో తెచ్చింది. దీని ప్రకారం వీటి పరిధిలో వ్యవసాయం తప్ప మరే అవసరాలకు ఇక్కడ భూమిని వాడకూడదు, నిర్మాణాలకు అనుమతి లేదు. అయితే మారుతున్న నగర అవసరాలు, కొత్త వనరుల ఏర్పాటుతో నగరానికి అవసరమైన నీటి కోసం ఈ జలాశయాలపై ఆధారపడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జంట జలాశయాలకు రక్షణగా ఉన్న 111 జీవో రద్దు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తొలుత అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇవాళ కేబినెట్ సమావేశంలో జీవో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీవో రద్దుపై ముందు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై దీనికి అన్ని అడ్డంకులు తొలగినట్లేనా, లేక కోర్టులు గ్రీన్ ట్రిబ్యునల్స్ కూడా అనుమతి ఇవ్వాలా? దీనికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం హర్షణీయమేనా, ఏమైనా ఇంకా అడ్డంకులు ఉన్నాయా? అడ్డంగులు అంటే కేసు కోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ వ్యవహారం మీద ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది, ప్రభుత్వాన్ని అఫిడవిట్ ఇవ్వమని కూడా అడిగింది. ఎలా ఈ జలాశయాలను ప్రొటెక్ట్ చేస్తారు? మీరు 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ రద్దు చేస్తే ఈ ఉస్మాన్ సాగర్ హిమాత్ సాగర్లు పొల్యూట్ కాకుండా వాటిని ఎలా పరిరక్షిస్తారో చెప్పండి అని అడిగింది. అయితే ఇప్పుడు ఈ కేసు వేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టు సంతృప్తి చెందేలాగా అఫిడవిట్ ఇస్తే ఈ రెండు జలాశయాలను మేము కాపాడతామని చెప్తే సుప్రీంకోర్టులో కూడా అనుకూలంగా వస్తుందేమో అన్న సందేహాలు కూడా ఈ కేసులు వేసిన ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కానీ మిగతా సివిల్ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాయి. అంటే దాదాపుగా అడ్డంకులు తొలగిపోయినట్టుగానే భావించవచ్చు. కోర్టు కేసులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుంది. ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలకు ఏం కావాలో చూసే ప్రభుత్వం, కొన్ని జీవోలను ప్రభుత్వం ఇస్తుంది, ఆ జీవోల్ని ప్రభుత్వం మళ్ళీ రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికీ పర్యావరణ సంబంధించిన వ్యవహారం కావడం, 111 జీవో అనే దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఉస్మాన్ సాగర్, హిమాచల్ సాగర్ అనేవి రెండు జంట జలాశయాలు. ఇవి హైదరాబాద్కు ఒకప్పుడు మంచినీళ్ళు అందించాయి కాబట్టి ఇలాంటి జలాశయాలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో తరాలకు నీటి వనరులు అనేవి మిగులకుండా పోతాయి, అవి పొల్యూట్ అయిపోతాయి అనేది ఒక వాదన ఎప్పటి నుంచో ఈ పర్యావరణవేత్తలు కానీ ఈ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ జంట జలాశయాలు అనే వాటికి 1996 అంటే 2000 ముందు వరకు కూడా ప్రయారిటీ ఉండేది. ఆ ప్రయారిటీ అనేది ఇప్పుడు క్రమంగా తగ్గిపోయింది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదు చిన్నగా ఉండేది. ఆ చిన్నగా ఉన్న హైదరాబాదుకు ఈ జంట జలాశయాల నుంచి తాగునీరు తీసుకునేవాళ్ళు, ఆ తాగునీరే ఈ జంట నగరాలకు జీవనాధారంగా మారిపోయింది. అయితే ఇప్పుడు అంత పరిస్థితి మారిపోయింది. 2000 తర్వాత కృష్ణానది నుంచి మూడు ఫేజుల్లో కృష్ణానది నుంచి ఇంకొక ఫేజ్ గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లతోనే హైదరాబాద్ అంతా కూడా నడిచిపోతుంది కాబట్టి ఈ జంట జలాశయాల మీద హైదరాబాదు జంట నగరాలు ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న దాదాపు 132,000 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాలకు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ జీవో 111ను రద్దు చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తుంది. వాస్తవంగా రాష్ట్ర విభజన తర్వాత, అంటే రాష్ట్ర విభజనకు ముందు కూడా 2006 సంవత్సరం, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత 2016 కూడా కొంత ప్రయత్నం ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు ఒక దశకొచ్చినట్టు చెప్పవచ్చు. వాస్తవంగా జీవో నెంబర్ 69 కేసీఆర్ ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చింది. ఈ జీవో రద్దు చేయడానికి వీలుగా అవసరమైన విధి విధానాలు రూపొందించాలంటూ సిఎస్ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. అక్కడి నుంచి ఈ జీవో రద్దుకు మొదటి అడుగు పడింది. దీని మీద ఒక పక్క కోర్టులో కేసులు ఉన్నాయి, ఒక పక్క ప్రభుత్వం తన ఏమైతే తను చేయాలనుకుంటుందో అదంతా చేసుకుంటా పోతుంది. మొత్తం ఈ 111 జీవో వచ్చేటప్పటికీ
ఏడు మండలాల పరిధిలో చేవెళ్ళ, శంషాబాదు, షాబాదు, రాజేంద్ర నగర్, కొత్తూరు, శంకర్పల్లి ఇలా ఏడు మండలాల పరిధిలో దాదాపు 132,000 ఎకరాల విస్తీర్ణంలో అంటే దాదాపు 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జీవో 111 అనేది వర్తిస్తుంది. 538 చదరపు కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ ఏరియా తీసుకుంటే 650 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే జిహెచ్ఎంసీకి దాదాపుగా సరిసమానమైన ఏరియా అంతా కూడా ఈ 111 జీవోల పరిధిలో ఉంది, ఈ ఏడు మండలాల పరిధిలో ఉంది. అయితే ఈ 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి కావడం లేదు అంటే ఈ 111 జీవో ప్రకారం కేవలం 14 అడుగుల ఎత్తు లోపు మాత్రమే నిర్మాణాలు జరగాలి, అంతకు మించి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. అలాగే ఎవరైనా కూడా తనకున్న స్థలంలో కొంత మాత్రం వినియోగించుకోవాలి, పూర్తిగా కట్టడాలకు వాడకూడదు అనే నిబంధనలు నియమాలు ఉన్నాయి. దీని వలన ఆ ప్రాంతం అంతా హైదరాబాద్ పక్కనే ఉంది, హైదరాబాద్ చెంతనే ఉంది, ఓ పక్క హైదరాబాద్ వాయు వేగంతో అభివృద్ధి చెందుతూ ఉంది, దేశ విదేశ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి, కంపెనీలు పెట్టుకుంటా ఉన్నాయి, లక్షలాది మందికి ఉపాధిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పక్కనే హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ఈ చేవెళ్ళ, శంషాబాదు, ఈ షాబాదు, కొత్తూరు, ఈ రాజేంద్ర నగరు ఇలాంటి ప్రాంతాల్లో విలువైన భూమి అందుబాటులో ఉన్న హైదరాబాద్ విస్తరణకు అలాగే ఈ పరిశ్రమల విస్తరణకు అవకాశం లేకుండా పోయిందనేది ఒక వాదన ఉంది. దీన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. 2016 నుంచి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక జీవో ఇచ్చి సిఎస్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ రెండు జలాశయాల ఉనికికి దెబ్బ తినకుండా అవి హుసేన్ సాగర్ లాగానో మరొక సాగర్ లాగానో కలుషితం కాకుండా, మూసీ నది కాకుండా ఇప్పుడైతే స్వచ్ఛ జలాలు ఉన్నాయో, తాగడానికి ఎలాగైతే నీళ్లు అక్కడ ఉపయోగించడానికి వీలుగా ఉన్నాయో, భవిష్యత్తులో కూడా ఈ 111 జీవో రద్దు చేసిన తర్వాత కూడా ఆ జలాలను అలాగే స్వచ్ఛంగా స్వచ్ఛతను కాపాడుకునే విధంగా, పొల్యూట్ కాకుండా విధంగా ఏం చేస్తే బాగుంటుందని సిఎస్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆ కమిటీ ఇచ్చిన నివేదికనే సుప్రీంకోర్టులో పెడుతూ ఉంది. అంటే ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైపోయింది ఈ జంట జలాలను రక్షించాలి, అలాగే సిటీకి పక్కనే ఉన్న 132,000 ఎకరాలను వాడుకునే విధంగా ప్రభుత్వం ఒక ప్లాన్ లో ఉంది. దీనివల్ల ఏంటంటే పక్కనే స్థలం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థలం వచ్చేమో కోట్ల రూపాయల్లో విలువ పలుకుతూ ఉంటుంది, అక్కడికి వచ్చేటప్పటికి జీవో అడ్డంగా ఉన్న కారణంగా ఎక్కువ ధర రాని పరిస్థితుంది. ఈ 132,000 ఎకరాల్లో దాదాపు 32,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. చూడండి, దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఒకసారిగా కొన్ని వందల కంపెనీలకు ఇక్కడ అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్న పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఇవ్వడానికి ఈ 32,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. ఇవి కాకుండా ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములన్నింటినీ కూడా కలిపితే విస్తృతంగా హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలు ఎలాగ ఉన్నాయో అలాంటి మరొక నగరాన్ని ఈ 111 జీవో పరిధిలో ఉన్న 530 చదరపు కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న జనాల ఆర్థిక స్థోమత కూడా ఈ భూమి విలువ పెరిగినప్పుడు పెరుగుతుంది కాబట్టి దీనికోసం ప్రభుత్వం గతం నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు కేబినెట్లో ఒక డెసిషన్ తీసుకుంది. అయితే కోర్టులో కొన్ని హార్డీస్ ఉన్నాయి, ఆ హార్డీస్ కూడా తొలగిపోవడానికి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఒక విల్తో ఉంది, నిశ్చయంతో ఉంది, ఒక పాలసీగా తీసుకుంది కాబట్టి దీనికి పెద్దగా అడ్డంకులు అనేవి సుప్రీంకోర్టు నుంచి కూడా రాబోవు అనే ఒక ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది ఒక మంచి డెసిషన్గానే మనం భావించవచ్చు. ఇప్పటికే చాలామంది అక్కడ విలువ ఈ విస్తీర్ణం చాలా ఎకరాల్లో ఈ పొలాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులకి, అంటే ఫామ్ హౌసులుగా లేకపోతే రెసిడెన్షియల్ ఇళ్ళుగా మాత్రమే వాడుకోగలుగుతున్నారు, పొలాలు మాత్రమే వేస్తూ ఉన్నారు. ఇప్పుడు నగర అవసరాలు పెరిగిపోయాయి, నగరం విస్తరిస్తుంది, విస్తరిస్తున్న నగరానికి అలాగే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఇండస్ట్రీలు రావాలి, అలాగే ఐటీ పరిశ్రమలు లాంటివి రావాలి. అలాంటివి రావాలంటే భూమి కావాలి, ఆ భూమి ఉంటే కానీ ఇవి అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఒకటే దృష్టిలో పెట్టుకుంది, అభివృద్ధి 2014 తర్వాత ఎలా వేగంగా పెరిగిందో దాన్ని మరింత వేగంగా పెంచాలి, పెరగాలి అంటే అక్కడ ఉన్న ప్రజల జీవన ప్రమాణాలతో పాటు ఆ భూమిని ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన విధంగా మార్చుకునే విధంగా ఈ 111 జీవోను తొలగించడం ద్వారా అవకాశం కల్పిస్తే దీనికి విస్తృత ప్రయోజనాలు ఉంటాయి, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనే ఉద్దేశంతో ఉంది. ప్రస్తుతానికైతే దీని మీద ఆయా ప్రాంతాల్లో 84 గ్రామాల్లో హర్షాతి రేఖలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ 84 గ్రామాల్లో ఎక్కువగా వచ్చేటప్పటికీ శంషాబాద్లో 47 గ్రామాలు ఉన్నాయి, అలాగే మైనాబాద్లోకి వచ్చేటప్పటికి 20 గ్రామాలు ఉన్నాయి, చేవెళ్ళలో 6, రాజేంద్ర నగర్, శంకర్పల్లి మండలాల్లో 3, షాబాదు మండలంలో 2, కొత్తూరు మండలంలో 1 ఉన్నాయి. మొత్తం ఈ 84 గ్రామాల పరిధిలో మనం చూసుకుంటే కనుక ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే నిర్ణయం ఇది. దీనికి సంబంధించి గత 6-7 ఏళ్ళ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తదుపరి కోర్టుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దేవి,
All right, Chandrasekhar, thanks for the live updates. 111 GO raddu chestu Telangana sarkar keelaka nirnayam teeskundi. Deenipai harshatrekalu vyaktamavutunnayi. Dadapu 7 mandalalu 84 gramalaku sambandhinchi ika Hyderabad roopu rekhalu maaripobothunnayi. ఈ జీవో ఎత్తివేతతో హైదరాబాద్ పక్కనే మరో కొత్త సిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలకు అనుగుణంగా ఇక హైదరాబాద్ విస్తరించబోతోంది. మరింత సొగబులు అద్దుకోబోతోంది. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 111 GO ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో నగరాభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నట్టుగా అయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 111 GO అవసరం లేదంటూ క్యాబినెట్ తీర్మానించింది. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ అవసరాలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో కొత్త సిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 7 మండలాలకు సంబంధించిన 84 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక రకంగా హర్షణీయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 111 GO సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడిచింది. అలాగే గ్రీన్ ట్రిపుల్ నైన్ కూడా పర్యావరణ అనుమతులు అవసరమైంది. అయితే వీటికి సంబంధించి కూడా ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రస్తుతానికైతే హిమేష్ సాగర్ ఉస్మాన్ సాగర్ కలుషితం కాకుండా అయితే చర్యలు తీసుకుంటాం, దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అయితే ఏర్పాటు చేశారు.